space. And I was sprung out from the earth. We laid down face to face to witness our rebirth. And I'm not నైస్ సాంగ్. సో ఫైనల్గా మనం వచ్చేసామండి ఆశ్రమం దగ్గరికి. ఇది మెయిన్ ఎంట్రన్స్. సో బేసిక్గా ఆ రోడ్లో నుంచి వచ్చామన్నమాట. అది విజయవాడ సైడ్ నుంచి వచ్చే రోడ్డు, బ్యారేజ్ తర్వాత వచ్చే రోడ్డు, కరకట్ట రోడ్డు అంటారు. సో ఆ రోడ్డు నుంచి మనం వచ్చేసి రైట్ తీసుకుంటే ఆశ్రమం లోపలికి వచ్చేస్తాం. సో అది అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ అన్నమాట. సో అక్కడ రిజిస్ట్రేషన్, తర్వాత మనకి ట్రీట్మెంట్ కార్డ్స్, సో బేసిక్ చెకప్ అంతా అక్కడ ఉంటుంది. అక్కడ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత మనం దాని ఎదురుగా ఉన్న ఈ రోడ్లో నుంచి ఇట్లా రూమ్స్కి వెళ్తాం అన్నమాట. సో ఇప్పుడు మనం రూమ్ దగ్గర రూమ్స్ చూపిస్తాను. మొత్తం 5 బ్లాక్లు ఉంటాయి. ఒక్కొక్క బ్లాక్లో 5 ఫ్లోర్స్ ఉంటాయి. గ్రౌండ్ ఫ్లోర్ జనరల్గా ఏదో ట్రీట్మెంట్స్ కానీ డైనింగ్ అట్లా ఉంటుంది. మిగతా 4 ఫ్లోర్స్ రూమ్స్ ఇస్తారు. సో నేను నాకు సెకండ్ బ్లాక్లో ఇచ్చారు. సో 1, 2, 3లో ఎక్కువగా బుకింగ్స్ ఉంటాయి. సో 4 నాకు తెలిసి ఓన్లీ ఫీమేల్ సింగిల్స్కి అట్లా ఇస్తారు. 5th బ్లాక్ లైక్ డోనర్ బ్లాక్ అన్నారు. సో ఆ కాటేజెస్ బ్లాక్స్ ఎదురుగా రెండు రోడ్స్ ఉంటాయి, ఇలా స్ట్రైట్ రోడ్స్ రెండు ఉంటాయి. సో రెండు కూడా డెడ్ ఎండ్ కృష్ణా రివర్కి వెళ్తాయి. సో మనం ఫస్ట్ రోడ్ చూపిస్తాను, తర్వాత సెకండ్ రోడ్ చూపిస్తా. సో ఈ ఫస్ట్ రోడ్లో మనకి ఇక్కడ కోకోనట్ హట్, ఇది వచ్చేసరికి చెరుకు రసం హట్. సో మీరు ఆశ్రమంలో ఏదన్నా కొనుక్కొని తినగలరు అంటే ఈ రెండే, ఇంకా వేరే ఏముండవు. ఏదో కోకోనట్ ఆర్ చెరుకు రసం. సో ఇంకా ఏముండవు మీకు. ఇంకా మీకు పిచ్చి పిచ్చిగా ఏమో తినాలనిపిస్తే వచ్చి రెండు కొబ్బరి బళ్ళలు తాగుతారు, లేదంటే చెరుకు రసం తాగుతారు. అదే డయాబెటిక్ పేషెంట్స్ అయితే ఈవెన్ చెరుకు రసం కూడా ఉండదు, మీకు ఓన్లీ 1 ఆప్షన్ కోకోనట్ వాటరే. సో ఆ హట్స్ లైక్ ఇంకా అక్కడే ఎక్కువ మంది గెట్ టుగెదర్ లాగా అవుతూ ఉంటారు. అక్కడ దాటి ముందుకు వస్తే లెఫ్ట్ సైడ్ మనకి గ్రీన్ జిమ్ ఉంటుంది. సో గ్రీన్ జిమ్ అంటే బేసిక్గా జిమ్ ఇది. లెఫ్ట్ సైడ్ మేల్, రైట్ సైడ్ ఫీమేల్. సో సపరేట్ సపరేట్ జిమ్ ఉంటుంది. ఇక్కడ కొన్ని యోగా సెషన్స్ కూడా జరుగుతాయి, స్పెసిఫిక్గా టార్గెటెడ్ యోగా, లైక్ హార్మోన్ ఇన్బ్యాలెన్స్ యోగా, అలాంటి ప్రోగ్రామ్స్ ఈవినింగ్ టైంలో జరుగుతాయి. సో మార్నింగ్ టైంలో ఎక్సర్సైజెస్ అలాంటివి కూడా ఈ జిమ్లోనే చేయిస్తారు. సో ఈ జిమ్కి ఎదురుగానే యోగా హాల్ ఉంటుంది. సో
ఆశ్రమానికి వచ్చేవాళ్ళు ఎక్కువ టైం స్పెండ్ చేసేది ఈ ఈ హాల్లోనే. ఎందుకంటే ఇక్కడ మార్నింగ్ ఒక యోగా సెషన్ ఉంటుంది 1.5 అవర్, ఈవినింగ్ 2-3 సెషన్స్ ఉంటాయి, లైక్ డయాబెటిక్ యోగా, ఒబెసిటీ యోగా అలాంటివి. నేను సపరేట్గా డే షెడ్యూల్ వేరే వీడియోలో పెడతాను, ఇది ఓన్లీ టూర్ అన్నమాట మీకు. జస్ట్ కంప్లీట్గా ఆశ్రమం ఎలా ఉంటుందనే టూర్ కాబట్టి నేను పైపైన కవర్ చేస్తాను, బట్ డీటెయిల్డ్గా ప్లాన్ ఎలా ఉంటుంది అనేది నేను వేరే వీడియోలో చేస్తాను. సో ఈ ఈ యోగా హాల్లో ఎక్కువ టైం వచ్చిన వాళ్ళందరూ స్పెండ్ చేసేది ఇక్కడే. ఎందుకంటే నేను చెప్పినట్టు 2-3 యోగా సెషన్స్ ఉంటాయి, ప్లస్ ఎవ్రీ ఈవినింగ్ మంతెన సత్యనారాయణ రాజు గారి సెషన్ ఉంటుంది 1.5 అవర్, 7-8:30. సో అది కూడా ఇక్కడే, యావరేజ్న అట్లీస్ట్ 3 అవర్స్ మనం దీంట్లో స్పెండ్ చేస్తాం. సో ఈ 2 కవర్ చేసుకొని మనం టువార్డ్స్ కృష్ణా రివర్ వెళ్తూ ఉంటే ఇక్కడ మంచి పార్కులు, ఓపెన్ ఎయిర్ థియేటర్ ఇవన్నీ చూడొచ్చు మనం. ఐల్ షో యూ. సో రైట్ సైడ్ చూస్తే మీకు పార్క్స్ ఉంటాయి. సో మార్నింగ్ టైం కొంచెం వాకింగ్ చేసుకునేవాళ్ళు, మెడిటేషన్ చేసుకునేవాళ్ళు ఇక్కడ, ప్లస్ ఈవినింగ్ కొంచెం ప్రశాంతంగా కూర్చొని వాక్ చేసుకునేవాళ్ళు అంతా ఈ ఈ పార్క్లో టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. దాని ఎదురుగా ఇక్కడ చంద్రకళా వేదిక అనే ఓపెన్ ఎయిర్ పార్క్ లాగా ఉంటుంది. సో ఇక్కడ ఈవినింగ్ కొన్ని ఒబెసిటీ యోగా అలాంటివి ఇక్కడ జరుగుతాయి. సో సమ్మర్లో అయితే రాజుగారి క్లాస్ కూడా ఇక్కడే జరుగుతుందని విన్నాను. అదనమాట చంద్రకళా వేదిక అది. సో చంద్రకళా వేదిక నుంచి వెళ్తే నా ఫేవరెట్ స్పాట్ అయితే ఇది. సో రివర్ సైడ్ చాలా బాగుంటుంది. సో ఇక్కడ ఒక ప్యారలల్ రోడ్డు ఉంటుంది, ఈ రోడ్డు అంతా మార్నింగ్ వాకింగ్ చేస్తూ ఉంటారు, కొంచెం రివర్ అది చూస్తా. కొంచెం డౌన్కి వెళ్తే మనకి ఇక్కడ రివర్కి ఎడ్జ్లో కూర్చొని కొంచెం ప్రశాంతంగా మంచి ఎయిర్ వస్తూ ఉంటుంది, రిలాక్స్ అవ్వటానికి ఇక్కడ మంచి ప్లేస్ అన్నమాట. లుక్ ఎట్ దాట్, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఏం చెప్పాలంటే ఈ ఆశ్రమానికి హైలైట్ ఏంటంటే లొకేషనే. సో ఒక పక్క కృష్ణా రివరు, అంతా గ్రీనరీ, పెద్ద ట్రాఫిక్ కానీ పొల్యూషన్ కానీ లేకుండా మంచి ఎయిర్, గ్రీనరీ, వాటర్, ఇంకేం కావాలి మనిషి బతకడానికి అన్నట్లు ఉంటుంది అన్నమాట. సో ఇది బోటింగ్. సో ఇది యాక్చువల్గా ఈవినింగ్ 5-6 బోటింగ్ చేసుకోవచ్చు. ఈవెన్ సింగిల్గా వచ్చిన వాళ్ళకి కూడా ఇక్కడికి వచ్చి నుంచి ఉంటే ఎవరో ఒకరు తోడవుతారు. సో మినిమమ్ 2 అలా తొక్కుంటా కొంచెం ఈవినింగ్ టైం రిలాక్స్ అవ్వచ్చు, ఎక్సర్సైజ్ అవుతుంది ప్లస్ రిలాక్స్ కూడా అవుతుంది అన్నమాట. సో మార్నింగ్ 9-11 అయితే మంచి గాలి కొడుతుంది ఇక్కడ అక్కడ. సో అక్కడ ఉయ్యాల్లో కూర్చొని ఊగుతా రిలాక్స్ అవుతుంటే ఇంకా లైఫ్కి ఏం కావాలనిపిస్తూ ఉంటుంది. సో ఈ ప్లేస్ కవర్ చేసుకొని మనం ఇప్పుడు రైట్ సైడ్కి వెళ్దాం. సో ఇందాక చూపించాను కదా అక్కడ వాకింగ్ చేసే రోడ్డు అని, సో ఆ రోడ్లో ఏమున్నాయో చూపిస్తాం. సో ఇప్పుడు మనం ఒక రోడ్డు కవర్ చేసేసాం. సో స్టార్టింగ్లో బ్లాక్స్ లైక్ రూమ్స్ ఉండే బ్లాక్స్ చూసాం, దాని ఎదురుగా ప్యారలల్గా ఉండే రోడ్లు హట్స్ లైక్ కోకోనట్ హట్ అవి, తర్వాత జిమ్ము, యోగా హాలు, ఇక్కడ కృష్ణ బోటింగ్ పాయింట్ చూసాము. సో ఈ రోడ్లు ఏమున్నాయో చూద్దాం. సో ఈ రోడ్లు ప్రైమరీగా రైట్ సైడ్ మొత్తం పార్కే ఉంటుంది. సో మీరు వాక్ చేసుకోవచ్చు కృష్ణానది చూస్తూ, ఆ తర్వాత బెంచ్లు మీరు చూస్తే అక్కడ వుడెన్ బెంచ్లు ఉంటాయి, కొంతమంది ఆల్రెడీ కూర్చొని ఉన్నారు. సో కూర్చొని అట్లా రివర్ని చూస్తా కొంచెం రిలాక్స్ అవుతూ ఉంటారు, మాట్లాడుతూ కొంచెం ప్రశాంతంగా. ఇది చంద్రకళా వేదిక, మీరు చూడవచ్చు అక్కడ రూమ్లు అన్నీ కనిపిస్తున్నాయి, రూమ్ బ్లాక్స్ 3 బ్లాక్స్ కనిపిస్తున్నాయి. సో రైట్ సైడ్కి ఇంకో 2 బ్లాక్లు ఉన్నాయి. మూవ్ ఆన్. సో ఇది ఇసుకదారి. ఇసుకదారి అంటే సో కొంతమంది మనం స్పెషల్గా సిటీలో ఉండే వాళ్ళకి ఇసుక కనీసం తొక్కలేము కూడా, మనం బయటకు వస్తే చెప్పుల షూ వేసుకుంటాం. సో అది ఇసుకదారి, మేలు ఫీమేల్ అది. సో ఆశ్రమంలో ప్రతి సెక్షన్ కూడా మేలు ఫీమేల్ ఉంటుంది, ఎందుకంటే కొంచెం సింగిల్స్ వస్తూ ఉంటారు. సో వాళ్ళకి అందరికీ ప్రైవేట్గా ఉంటుందని. ఇది వచ్చేసరికి ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంది, ప్లస్ శివ టెంపుల్ అది, చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో కొంచెం అట్లా వాటర్లోకి ఉన్నట్టు ఉంటుంది టెంపుల్. సో దాని బ్యాక్ సైడ్
సెట్టింగ్ అంతా కూడా స్విమ్మింగ్ పూల్ లైక్ 5 ఫీట్ అలా ఉంటుంది. సో ఎక్స్పర్ట్ కోచ్ ఉంటారు అండ్ మేల్ ఫీమేల్ సపరేట్ టైమింగ్స్ ఉంటాయి. మార్నింగ్ టైము ఫీమేలు, సో ఈవినింగ్ 3 నుంచి మేల్ స్విమ్మింగ్ ఉంటుంది. సో ఫీమేల్ టైమింగ్లో కనీసం ఎవరిని అలో చేయరు ఇక్కడ, ఏమైనా వీడియోలు కానీ ఫోటోలు కూడా అలో చేయరు. సో నేను అందుకని ఈవినింగ్ టైం వచ్చాను. సో ఇక్కడ నుంచి ఆ బోటింగ్ పాయింట్ కూడా కనిపించింది. సో ఇది టెంపుల్. సో టెంపుల్ నుంచి ఇంకా అలానే మనం స్ట్రైట్గా కనుక వెళ్తే కొన్ని ట్రీట్మెంట్ ఏరియాస్ ఉన్నాయి, అవి చూపిస్తాను ఇప్పుడు మీకు. ఇవన్నీ చిన్న చిన్న కుటీరాలు అన్నమాట, అంటే కూర్చొని కాసేపు ఆ గాలికి. కొంతమంది మార్నింగ్ టైం యోగా కూడా వచ్చి ఈ కుటీరంలో కూర్చొని చేసుకుంటూ ఉంటారు, అంటే ఆల్రెడీ ట్రైన్డ్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు యోగా సెషన్కి వెళ్లకుండా ఇక్కడికి వచ్చి చేసుకుంటూ ఉంటారు. సో ఇదొక రోడ్డు అనమాట, ప్యారలల్ రోడ్డు. ఇందాక అక్కడ ఒక రోడ్డు చూపించాను కదా, ఇది సెకండ్ రోడ్డు. సో ఈ రోడ్లోకి వెళ్దాం, మళ్ళీ ముందుకెళ్ళి అక్కడ కొన్ని కవర్ చేయాల్సినవి ఉన్నాయి, అవి చూసుకొని మళ్ళీ నేను ఈ రోడ్లోకి తీసుకెళ్తాను మిమ్మల్ని. సో ఇక్కడ ఈ కార్నర్లో మెయిన్గా లెఫ్ట్ సైడు ఒక ఇంపార్టెంట్ ట్రీట్మెంట్ పాయింట్ ఉంది, బట్ క్విక్గా రైట్ సైడ్ చూసి అటు వెళ్దాము. సో రైట్ సైడ్ చెప్పాను కదా, మొత్తం పార్కే ఉంటుంది మనకి. అక్కడ నుంచి ఎంత దూరం డెడ్ ఎండ్ వరకు నడిచినా రైట్ సైడ్ అంతా పార్కు, వుడెన్ చైర్స్ కొంచెం అట్లా రిలాక్స్ అవ్వడానికి. వెరీ క్లీన్, చాలా క్లీన్గా మెయింటైన్ చేస్తారు. ఏ రోజుగా పడ్డ ఆకులు కూడా ఆ రోజు తీసేస్తారు అన్నమాట, చాలా బాగా మెయింటైన్ చేస్తారు. ఓన్లీ గార్డెనింగ్కే 40 to 50 వర్క్ ఫోర్స్ పనిచేస్తారని చెప్పారు రాజు గారు. సో రైట్ సైడ్ ట్రీట్మెంట్ ఏరియాస్. ఈ ట్రీట్మెంట్స్ ఏంటంటే కొంచెం ఓపెన్ ఎయిర్లో చేయాల్సిన ట్రీట్మెంట్స్, అంటే మడ్ బాత్, శాండ్ బాత్, లీఫ్ బాత్ అని చెప్పి కొన్ని చేస్తారు. అంటే ఆ ట్రీట్మెంట్స్ చేసిన తర్వాత మనం ఎండలో నుంచోవాలి. సో సేమ్ లేడీస్కి జెంట్స్కి సపరేట్ ఏరియాస్ ఉంటాయి. ఓకే, సో మనం ఈ ప్యారలల్ రోడ్లోకి వచ్చాము. ఈ ప్యారలల్ రోడ్లో ఇంకా ఎక్కువ ఏమి లేవు. ఇప్పుడు కొత్తగా ఒక డైనింగ్ హాల్, తర్వాత ఒక భోజనశాల అని కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. అంటే కుకింగ్ చేసేది ఒకటి బిల్డింగ్, తర్వాత డైనింగ్ ఒకటి. సో అది ఇంకా కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. సో పెద్దగా అంటే ఈ రోడ్లో ఎక్కువ ఎందుకు వస్తామంటే ఆ ట్రీట్మెంట్స్కి వెళ్ళాలంటే ఈ రోడ్లో వస్తాం అంతే. బట్ ఆ రోడ్డు ఇందా చూపించిన రోడ్డు, ఆ రోడ్డే ఎక్కువ మనం యూజ్ చేసేది లైక్ అన్ని సెషన్స్ అటెండ్ అవ్వటం కానీ అంతా ఆ రోడ్లోనే. సో మనం ఈ సెకండ్ రోడ్డు ప్యారలల్ రోడ్డు మళ్ళీ స్టార్టింగ్ పాయింట్ ఇది వచ్చేసాం. సో ఇక్కడ ఈ ఆక్యుపెన్చర్ ఆక్యుప్రెజర్ హట్ ఉంటుంది, తర్వాత ఈ ఫిజియోథెరపీ ఉంటుంది. సో ఇది మీరు చూస్తే ఆ బ్లాక్స్ ఎదురుగానే ఉంటుంది అన్నమాట. సో ఈ ఇక్కడ ట్రీట్మెంట్స్ ఉంటాయి, మార్నింగ్ 9 to 4 అట్లా ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఓకే, మనం అక్కడ దూరంగా అనిపించే పాయింట్ నుంచి అట్లా డెడ్ ఎండ్కి వెళ్ళి మళ్ళీ అక్కడ టర్న్ తీసుకొని వేరే రోడ్లో వచ్చి మళ్ళీ ఇక్కడ కలిసామన్నమాట. ఇవి 4 and 5 బ్లాక్స్. సో అక్కడ మీరు చూస్తే గేట్ ఉంటుంది. సో అటు సైడ్ ఎవరు వెళ్ళలేరు, ఎందుకంటే అది డోనర్స్ బ్లాక్. అక్కడ మామూలు పబ్లిక్ బుకింగ్ ఉండదు ఆ ఏరియాలో, డోనర్సు లేదంటే సింగిల్ ఫీమేల్ అట్లా ఉంటాయి. సో సింగిల్ మేల్ కానీ ఫ్యామిలీస్కి కానీ అంతా ఇటు సైడే 1, 2, 3 బ్లాక్స్లోనే ఇస్తారన్నమాట. సో ఈ థర్డ్ బ్లాక్లో గ్రౌండ్ ఫ్లోర్లో డైనింగ్ హాల్ ఉంటుంది, వాయుభవన్. సో దానిలో గ్రౌండ్ ఫ్లోర్లో డైనింగ్ హాల్. సో మనం టైమింగ్ ప్రకారం అక్కడికి వెళ్తే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, జ్యూస్ టైమింగ్లో జ్యూస్ అవి ఉంటాయి. సో ఏ టైంలో ఏముంటుంది ఏంటి అనేది నేను డే ప్లాన్లో తర్వాత వేరే వీడియోలో పెడతాను. ఇది ఓన్లీ జస్ట్ టూర్ ప్లాన్ ఇది.
సో ఇక్కడ ఇంకొక అంటే ఆ రెండు రోడ్ల మధ్యలో ఏరియాలో ఈ ఎక్సర్సైజ్ హాల్స్ చిన్న చిన్నవి, తర్వాత బ్యాడ్మింటన్ కోర్ట్, ఇక్కడ మేల్కి వచ్చేసరికి మూడు కోర్ట్లు ఉంటాయి. తర్వాత అది నేను ఇందా చెప్పిన కన్స్ట్రక్షన్లో ఉన్న డైనింగ్ హాల్ అది. మీకు సైన్ బోర్డ్స్ ఎక్కడికక్కడ చాలా క్లియర్గా ఉంటాయి సైన్ బోర్డ్స్. ఇది ఇంకొక పార్క్ మధ్యలో, ఆ రెండు ప్యారలల్ రోడ్ మధ్యలో మనం ఇందాక షటిల్ కోర్టులు చూసాం కదా, వాటి పక్కనే ఉంటుంది ఈ పార్క్. ఇది లైక్ చిల్డ్రన్ పార్క్, తర్వాత కిడ్స్, సో అక్కడ పెద్ద పెద్ద ఉయ్యాలు ఉంటాయి. రైట్ సైడ్ వచ్చేసరికి ఫీమేల్ షటిల్ కోర్ట్, లైక్ బ్యాడ్మింటన్ కోర్టు, తర్వాత కిడ్స్కి ఉంటుంది కొంచెం చిన్నది, ఇక్కడ ఆడుకోవచ్చు. సో ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళు ఎక్కువ ఈ ఏరియాలో టైం స్పెండ్ చేస్తూ ఉంటారు ఈవినింగ్. ఓకే, సో మనం స్టార్టింగ్ పాయింట్కి వచ్చేసాం. లైక్ మనం రిజిస్ట్రేషన్ చేసుకొని వస్తామని చెప్పాను కదా, సో ఇక్కడికి వస్తాం అన్నమాట. సో రైట్ సైడ్ మొత్తం చూసేసాం, ఒక్కసారి లోపలికి వెళ్ళేసి లోపల బిల్డింగ్ ఎలా ఉంటుంది అనేది చూపిద్దాం. సో ఇది గ్రౌండ్ ఫ్లోర్ బ్లాక్ 1కి, ఇది గ్రౌండ్ ఫ్లోర్ అన్నమాట. సో ఇక్కడ యా ఇది ఒక డైలీ ప్లాన్. సో నేను వేరే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అది కొంచెం చేంజ్ కూడా అయింది. సో ఇక్కడ ఇండోర్ ట్రీట్మెంట్స్ అని ఇక్కడ చేస్తారు ఫర్ మేల్. మీకు గోడలకు అలాంటి బోర్డులు చాలా చాలా ఉంటాయి ఈ ఆశ్రమంలో, వెరీ ఇన్ఫర్మేటివ్. సో ఏం తినాలి, లేదంటే హైట్ ఎంత ఉండాలి, వెయిట్ హైట్కి వెయిట్ ఎంత ఉండాలి, మంచి ఫుడ్ ఏంటి అనేది. ఓకే, సో దిస్ ఈజ్ అ ఫైనల్ ఏరియల్ వ్యూ. సో అది యోగా సెంటర్ ఆల్రెడీ మనం కవర్ చేసాం. సో అది గ్రీన్ జిమ్, ఎదురు హట్ లాగా ఉన్నది, అది గ్రీన్ జిమ్. సో రెడ్ కలర్లో ఉన్నది కన్స్ట్రక్షన్లో ఉన్న డైనింగ్ హాల్. ఈ చిన్న హట్స్ అన్నీ కూడా ఆక్యుపెన్చర్ థెరపీ, తర్వాత ఫిజియోథెరపీ హట్స్ అన్నమాట. సో మీరు చూస్తుంది అక్కడ కృష్ణా రివర్, అది వెరీ బ్యూటిఫుల్. సో చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది. మనం ఒక ట్రీట్మెంట్స్ కోసమో లేదంటే ఏదో ప్రాబ్లంతో వచ్చామో అనిపిది, ఇక్కడ ఒక హెల్త్ పిక్నిక్ లాగా అనిపిస్తుంది. సో ఐ హోప్ యు లైక్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ లలిత టాక్స్ ఫర్ మోర్ అప్డేట్స్.